చూద్దాం ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి నేను ఇక్కడ యుఎస్లోనే తీసుకున్నా. అసలు హార్డ్లీ 1 మంత్ కరెక్ట్ వాడి ఉంటానే, 1 మంత్ 1.5 మంత్ వాడి ఉంటా. నువ్వు దాని కింద ఇది పేర్ చేసి దాని కింద కింద వస్తుంది చూసినా, ఇట్లా నేను చైన్ ఎట్లా టచ్ చేసినా అట్లా టచ్ చేస్తే కింగ్ 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 అని మోగుతుంది అప్పుడు. కొంచెం ఇప్పుడు టాస్క్ ఏంటంటే అది దొరుకుతుందా దొరకదా, దొరికిన వాళ్ళు ఇస్తారా ఇయ్యారా. పెరియ పెరియది పెరియదు చూసినప్పుడు అనిపించింది తెలుసా అన్నా, తెలియలే అన్నా అనుకుంటేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ చెన్నై. సో ఇప్పుడైతే మాత్రం నాది ఎయిర్పోర్ట్స్ అయితే పోయినాయి. అవి నేను ఎక్కడ మిస్ అయినా ఎట్లా మిస్ అయిందో తెలియదు, కానీ ఇప్పుడు పోయిన ఎయిర్పోర్ట్స్ని అయితే ట్రాక్ చేయడానికి నేను చెరు ఇద్దరం వెళ్తున్నాం. అయ్యి అసలు ఎట్లా పోయింది ఎయిర్పోర్ట్స్ అనేది అయితే నాకు 1% ఐడియా కూడా లేదు. ఇప్పుడు మీ ఇద్దరం చెరు నేను కలిసి బయటికి వేరే పని మీద వెళ్దామని అనుకున్నాం. సో నేను ఎయిర్పోర్ట్స్ తీసుకొని వెళ్తాను అనమాట. ఏది చూసేసరికి ఎయిర్పోర్ట్స్ లేవు, ఎటు పోయినా ఏంది అని చెప్పేసి చాలాసేపు ఎత్తికి నాయన ఫైండ్ మ్యాప్లో చూడొచ్చు అని చెప్పేసి ఫైండ్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే అది ఇక్కడ లేదు, అక్కడెక్కడో చూపిస్తుంది. నిన్న చెంగల్పట్టు దగ్గర చూపించినా కూడా నేనేమనుకునేటోన్న అంటే సరే ఏదన్నా అప్పుడప్పుడు లొకేషన్ లేట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి అట్లా అనుకునేటోని, కానీ అదే చెంగల్పట్టు దాటి ఇంకొక 25 కిలోమీటర్ సౌత్లో ఒక ఇంటి దగ్గర చూపిస్తుంది. అంటే ఇట్లా సందులు ఉంటాయి కదా, సందులో ఆ ఇంట్లోనే చూపిస్తుంది. లాస్ట్ 26 మినిట్స్ నుంచి ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి దొరుకుంటుంది. లొకేషన్ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తా. ఇప్పుడు అది కరెక్ట్గా మనకి వాళ్ళ ఇంటి లొకేషన్ చూపించేది కదా, చూపిస్తుంది మీటర్స్ కూడా చూపిస్తుంది. ఇట్లా హైట్ ఎంత మీటర్స్, లో ఎంత మీటర్స్, అప్రాక్సిమేట్లీ అన్ని చూపిస్తుంది. సూపర్. అయితే నువ్వు దాని కింద ఇది పేర్ చేసి దాని కింద వస్తుంది చూసినా, ఇట్లా నేను చైన్ ఎట్లా టచ్ చేసినా అట్లా టచ్ చేస్తే కింగ్ 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 అని మోగుతుంది అప్పుడు. కొంచెం ఓకే, తీసుకున్న వాళ్ళకి ఫోన్ అయినా ఫోన్ చేయొచ్చు. ఇది మనం వెళ్ళాలి ఇంకా తప్పదు, మామూలుగా కాదు అసలు. ఇదైతే మాత్రం ఒక దగ్గర పోవాలనుకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే తీసుకొని వచ్చిన, అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేను అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యున్ గా అయితే ఇచ్చిందో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యున్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఒక్క నిమిషం, ఎంత గజిబిజి గజిబిజి ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ లేదు నాకు. ఇప్పుడు నేను సామ్సంగ్ ఫోన్ నుంచే షూట్ చేస్తున్నా. ఇవ్వండి, మనం ఈ ఏరియాలో ఉన్నాం. ఇవ్వండి, చెన్నై ఎయిర్పోర్ట్ ఇక్కడ కింద కొంచెం కింద మనం ఉన్నాం. నిన్న నేను ఇగో ఈ చెంగల్పట్టు అనే ఊరికి వెళ్ళినా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ టైం స్పెండ్ చేసిన నేను ఇగో ఇక్కడ ఈ చెంగల్పట్టు అనే ఊర్లో. అండ్ లొకేషను దానికి కింద ఇగోండి ఇక్కడ ఉంది కరుగులై కరుగులి తెలుసా సార్? నేను పేరు అప్పుడు విన్నావా కరుగులి పక్కన భారతీయ నగర్ ట్రైన్ స్టేషన్ కూడా ఉందాడ. ఇవ్వండి ఇక్కడ ఏదో ఒకటి ఉంది హోటల్, మురుగన్ హోటల్ అంట. దాని పక్కన సందులో ఉంది, కనిపించిందా ఎయిర్పోర్ట్స్? ఇవ్వండి ఇది ఇక ఇదే బయ్యాస్ ఎయిర్పోర్ట్స్ 2 Pro అని చెప్పేసి ఉంటుంది. 4 మినిట్స్ ఎగో మళ్ళీ అప్డేట్ అయింది. ఇందాక చెర్రీ దాంట్లో చూపించినప్పుడు ఎవరో ఆన్ చేసి యూజ్ చేస్తున్నారు, వాళ్ళు రీసెట్ చేయకుండా ఉండేది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ కొడదాం ఎందుకని మంచిది. నెక్స్ట్ ఇక్కడ దీనికి డైరెక్షన్ వేసి పెట్టుకో, గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్ వేసి పెట్టేనా? ఇవ్వండి 46 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి మాకు. ఇంటి దగ్గర నుంచి అయితే 50 కిలోమీటర్స్ చూపించింది. సో 1 అవర్ గంట సేపు 59 మినిట్స్ స్టార్టింగ్ రూట్ టు హాస్పిటల్ రోడ్. ఫస్ట్ టైం నేనైతే యాపిల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాను. గూగుల్ మ్యాప్స్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది అనమాట. చూద్దాం ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి నేను ఇక్కడ యుఎస్ లోనే తీసుకున్నా. అసలు హార్డ్లీ 1 మంత్ కరెక్ట్ వాడి ఉంటానే, 1 మంత్ 1.5 మంత్ వాడి ఉంటా. అంతా నేను తీసుకున్నప్పుడు నాకు $300 ఏమో పడ్డది ఇది, ఎందుకంటే లేటెస్ట్ జన్ ఇది. ఫోన్ కూడా
కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆపిల్ ఫోన్ ఉందో లేదో తెలియదు. వాళ్ళకి దొరికిండి ఇచ్చిరంటే ఇచ్చిరు ఓకే, లేదంటే ఇంట్లో నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఎక్కడుంది వాడు, ఏ బట్టలలో దాచిపెట్టినా కూడా మనకి చూపిస్తుంది డైరెక్షన్స్ కరెక్ట్గా ఇవ్వండి ఇంత దగ్గర దాకా వచ్చేంత వరకు చూపిస్తుంది. మనం ఎత్తుకోవచ్చు కదా ఆల్మోస్ట్, ఇంకా కదా పెద్ద టాస్క్ ఏది చూద్దాం ఏమైతుంది. మేము ఒకటి చిన్న ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం దేవా తెలుసు కదా చెర్రీ వాళ్ళ అల్లుడు ఆ బుడ్డోడికి, కానీ సడన్ గా ఇది ఒక డిఫరెంట్ రూట్ ప్లాన్ లో వెళ్తున్నాం మనం. చెర్రీ మన ప్లాన్ మన పని కూడా అటేనా ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసింది, ఇది క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ చెంగల్పట్టు ఊర్లోకి పోయే రూట్ వస్తుంది అన్నమాట. నేను నిన్న అక్కడే స్పెండ్ చేసిన టైం, ఇంకా అది దాటి అయితే పోలేదు కానీ మన ఎయిర్పోర్ట్స్ మాత్రం అది ఆ లొకేషన్ని దాటి 25 కిలోమీటర్స్ పోయింది. నాకు ఫస్ట్ ఎక్కడ నాకు అలా అడగాల్సింది ఏంటంటే ఇది మీకు ఎక్కడ దొరికింది అనేది అడగాలని ఉంది. ఇదేంది ఫాస్ట్యాగ్ లేదా, ఇక మొత్తం చేయి పెట్టి నొక్కుతున్నాయినా. ఇవ్వండి ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే 28 కిలోమీటర్స్ 28 మినిట్స్ చూపిస్తుంది. జిటి రోడ్ అంటే ఇదేనా చెది? జిఎస్టి రోడ్ ఇది. జిటి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ఒకటి ట్రైన్ అన్నీ ఫస్ట్ అట్లా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చెంగల్పట్ అనమాట. నేను ఈ రోడ్లో అట్లా స్ట్రైట్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసిన ఒక 4-5 అవర్స్ అంతే ఇంకా. బట్ అది ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్స్ స్ట్రైట్ లొకేషన్లో చూపిస్తుంది. స్ట్రైట్ వెళ్ళి ఈ హైవేలోనే పక్కన ఒక లేక్ వస్తుంది, ఆ లేక్ పక్కన ఉంది వాళ్ళ ఇల్లు, అంటే సిటీ మధ్యలోనే మొత్తం మనకి మ్యాప్స్లో అట్లా పక్కన చూపిస్తుంది కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూసినప్పుడు అట్లా లేక్ ఏం కనిపించదులేండి. నేనైతే ఈ కార్ వాష్ ఎప్పటి నుంచో ఇద్దాం అని ఒక లాస్ట్ 15 డేస్ నుంచి అనుకుంటాను కానీ ఎప్పుడు కుదురుతుంది అంత చూడండి. జాగ్వర్ కాదు డాగ్వర్ లాగా యూజ్ చేస్తున్నా దీన్ని. మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారన్న ఒక టాస్క్ ఏంటంటే అది దొరుకుతుందా దొరకదా, దొరికినా వాళ్ళు ఇస్తారా ఇయ్యారా, ఇది మాది అంటారా లేదంటే ఊర్లో ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాదు ఇది నా దొరికిందంటే నాదే, వాళ్ళకి అసలు ట్రాకింగ్ అంటే కూడా తెలియదు. సో వాళ్ళకి ఫస్ట్ మనం ట్రాక్ చేసుకుని వచ్చినా అంటేనే వాళ్ళకి అసలు అర్థం కాదు. తీసుకొని వచ్చేసి కొంతమంది భయపడేందంటే దొరికింది మీరు వస్తే ఇద్దాం ఇంకా పక్కన పెట్టడం అని అట్లా చెప్తారు. ఇంకేందనేది చూడాల రెస్టారెంట్ పోయినారు కాసి రెస్టారెంట్ లో ఏదైనా నువ్వు పక్కన ఏదైనా పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయింటామో అది ఒక డౌట్ ఉంది నాకు. అట్లా తీసుకుని వెళ్ళినాడు అయితే భయపడిపోతాడు, లేదు నార్మల్ గా కింద దొరికింది అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. చూద్దాం ఇప్పుడు రెండిట్లో ఏదంటే దొంగ ఎప్పుడైనా భయపడతాడు, దొరికిన వాళ్ళైతే దొరికింది మా దగ్గర ఉంది అని చెప్పి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఫోన్ అంటే వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు, లేకపోతే మనం ఫోన్ చేసి అటెండ్ చేసి ఇక్కడ వచ్చి తీసుకోండి అంటారు. మంచిగా ఏదైతుందో అది అయింది. బా ఇదేందో చెంగల్పట్టు దాటిన తర్వాత రోడ్ అంతా మంచిగా ఫ్రీ అయిపోయింది, ఖాళీ ఉంది చూడండి అంతా సూపర్. అప్పుడు ఒకసారి మనం మేము ఫస్ట్ మాది వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసింది కూడా ఈ రోడ్లోనే, ఈ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఎక్కడికి? మనం వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోడ్ కదా మనం పోయింది, ఇక్కడే కదా మన్నా మెస్ లో తినిపోయినా కదా, మన్నా మెస్ రోడ్డే కదా ఇదే కదా. తిరిచి రోడ్ వెళ్ళింది, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాం కదా ఫ్లైట్ అక్కడ స్టే చేసి వాళ్ళు మనతో తిరగాలని వెయిట్ చేస్తా ఉన్నారు. సైక్లింగ్ చేసుకుంటూ పోతారు. బా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చూడండి, మొత్తం అన్ని కొండలతోని కేక. డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక ఇంకా మీకు చూపిస్తాను మొత్తం అంత స్ట్రైట్ హైవేనే, జస్ట్ వాళ్ళ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 300-400 మీటర్స్ మాత్రమే హైవే లోపల నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినా ఇంకొక 500 మీటర్స్ మాత్రమే ఉంది. మధురాంతకం ఈ ఊరి పేరు, ఎక్కడో ఈ సినిమాలలో బాగా విన్నట్టు ఉందన్నమాట ఈ ఊరి పేరు అయితే. ఇవన్నీ అట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ ఒక రైట్ తీసుకుంటుంది, అదేదో కరెక్ట్గా ఊరికి ఇదంతా సిటీ మెయిన్ ఏరియా, ఆ మెయిన్ ఏరియాలోనే చూపిస్తుంది. 50 కిలోమీటర్లు రావాల్సి వచ్చింది దీనికోసం. ఇప్పుడు 200 మీటర్స్లో లెఫ్ట్ అంట, ఈ లెఫ్ట్ కాకుండా నెక్స్ట్ లెఫ్ట్. ఆయన తమిళ యాక్టర్ రీసెంట్గా చచ్చిపోయారు. ఆయన పేరు ఏం పేరు ఆయన చనిపోయారు కదా రీసెంట్గా, తమిళ యాక్టర్ ఒక ఆయన హీరో హీరో హీరో. నువ్వు స్టేటస్ కూడా పెట్టినావు విజయకాంత్ ఇదే లెఫ్ట్.
రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ ఇంకో రైట్లా, ఇది నేషనల్ హైవే 32 అంట. ఓ అదే దానికి ఇది చూద్దాం. ఐఫోన్లో ట్రాక్ చేస్తా నేను, అయిపోతుంది. అడిగి పోయినాక చేద్దామా, ఎందుకంటే ఇది కట్ చేస్తే మళ్ళీ పోతుంది. నెక్స్ట్ రైట్ తర్వాత రైట్ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చే రైట్ తర్వాత రైట్. ఇది ఇల్లే కదా ఖచ్చితంగా. సందుకులో కుట్టడం నిమ్మ ఏంది ఇంత టాస్క్ లాగా ఇట్లా పెట్టారు బైకులు దగ్గర దగ్గరికి. ఇటైతే ఉంది ఖాళీ, చిన్న లొకేషన్ స్ట్రైట్ వెళ్తే 90 మీటర్స్లో రైట్, అక్కడ ఆ మూల మీద బిల్డింగ్లలో ఉంది అండి. 5 మీటర్స్ హైట్ అంట, అంటే నాకు తెలిసి 5 మీటర్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఈ బిల్డింగ్ సార్, ఈ వైట్ బిల్డింగ్లా, వైట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ 5 మీటర్స్ అరైవేట్ హాస్పిటల్. ఇగో 5 మీటర్స్ హైట్ చూపిస్తుంది చూడండి, యారో మార్క్ అదే అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు ఎప్పుడు సెర్చ్ చేయలే. మా ఇక్కడ కార్ పెట్టాను, నీకు స్పేస్ ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడ పెట్టుకోవచ్చు అనుకుంటా రైట్లో. ఈ రోడ్లో ఎక్కడెక్కడో ఉంది చూడండి, ఇక్కడ పెడదాం లెఫ్ట్ సైడ్లా, పెట్టడానికి లేదు కదా. ఆ ముందు ఆ చెత్త బండి కాడ, చెత్త బండి పైన పైన అక్కడక్కడ. ఇవ్వండి ఇప్పుడు మనకి లొకేషన్లో అయితే చూపిస్తుంది చూసారు కదా, ఇంకా ఈ క్రాస్ కరెక్ట్ ఈ మూల మీదే చూపిస్తుంది ఎక్కడో ఈ ఇంట్లో పైన ఎక్కడో అక్కడ. అదే దాన్ని కొట్టి డైరెక్షన్స్ కొట్టు, లేకుంటే ఫైన్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే మాకు 2 లొకేషన్స్ చూపిస్తుంది. ఒక లొకేషన్ వచ్చేసాం మొబైల్ షాప్, అది ఆ మొబైల్ షాప్లో ఏంటంటే మొబైల్ షాప్ అది అంటే వాచ్ ఇవన్నీ ఉన్నాయి. చూపించిన తర్వాత అడిగినాం ఇక్కడే ఏదైనా ఉందా అని, ఫేస్ ఆన్లైన్ కరెక్ట్ చేస్తే అది ప్లే అవ్వలేదు ఎందుకో కానీ ఆయన ఫేస్ అయితే మొత్తం మారిపోయింది, ఇక్కడే చూపిస్తుంది యాక్యురేట్గా. ఈ చూద్దాం అది ఇది అని చెప్పేసి ఏదో కథలు పడ్డాడు, కానీ అది అయితే క్లియర్గా నాకు అర్థమైపోయింది వాళ్ళ దగ్గరే ఉందని చెప్పేసి. ఫేస్ మొత్తం మారిపోయింది ఒక్కసారి, అది ప్లే కానీ సౌండ్ అయ్యి ఉంటే ఉండేది మనోడికి ఇంకా, కానీ అది కాలేదు. ఇంకొక లొకేషన్ వేరే సైడ్ చూపిస్తుంది, ఇక్కడి సెకండ్ రైట్ అటు సైడ్ వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఏందో ఇక్కడెక్కడో పడేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోవడం ఏందో కామెడీ. అన్న ఒక నిమిషం, ఇది ఏదైనా కలిసింది ఇందులో చెంగల్పేట కాణం పోయి లొకేషన్ ఇంకా కాటదు. ఎవరన్నా చిన్న పిల్లలు ఎవరన్నారు అడగపోయినా మా ఇంట్లో ప్లేయింగ్ సౌండ్ సౌండ్ ప్లేయింగ్ పక్క షాప్ పక్క షాప్ తెలియదు సార్. హలో సౌండ్ వస్తుంది అక్కడ నుంచి, మామూలు కథలు తెంగట్లే తెలిసాడు మామూలు కాదు అసలు. చర్య అసలు ఇప్పుడు హైలైట్ జరిగింది అది చెప్పాలా, లంచా కొడుకు వాడు వాడు ఫోన్ మాట్లాడలే, వాడు వణుకుతున్నా చూసినావా, హలో ఎక్కడున్నావు అవునా ఇక్కడ ఉన్నాయా అసలు, అంటే అవతల మాట్లాడేది వినపడట్లే అసలు. చూసినప్పుడు అనిపించింది తెలుసా అన్న తెలియలే అన్నా అనుకుంటే అన్నట్టు నాకు అప్పుడే అర్థమైంది నా కొడుకే దెంగిండని. చూడండి ఫైనల్లీ దొరికింది, అసలు మామూలు అడ్వెంచర్ కాదనుకోండి అసలుకి.
వచ్చారు ఫోన్లు పోయింది, మీరు మళ్ళీ వచ్చారు ఏంది? ఇద్దరు ముగ్గురు వచ్చి నా మైండ్ లో అయితే దొంగన కొడుకు ఫ్యామిలీ ఏమో అనుకున్నాను. నేను అందుకే అలా ఫేస్ లో అయితే చూపించాను, బ్లర్ చేసేసి పెడతాను నేను. మామూలు నా కొడుకులు గారు అసలుకి వాళ్ళ అమ్మ చూసినావు ఎంత సపోర్ట్, అసలు సూపర్ ఫోన్ ఇది. అయితే మాత్రం యాపిల్కి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా గుడివన్ చెరీలో దొరికిందంట, మేము తినడానికి అక్కడ పోయినాం కదా ఆ రెస్టారెంట్లో పెట్టినట్టున్నాం మేమైతే. ఫైనల్లీ ఫైనల్లీ దొరికేసింది. వాళ్ళైతే మాత్రం పెద్ద దొంగ ఫ్యామిలీలాగా ఉన్నట్టున్నారు అసలుకి. వాళ్ళు మామూలు కాదు, మమ్మల్ని చూడండి ఫేస్ మారిపోయింది అన్నా. తెలియదన్నా, ఏం తెలియదన్నా అని చెప్పేసి అన్నాడు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, అది ఏదంటే పక్క ఇంట్లో ఏమైనా ఉండో చూడండి అని చెప్పేసి వాడు ఈలోపు దాద్దామని ప్లాన్ చేసినట్టున్నాడు. వాళ్ళ అమ్మ అయితే అబ్బా ఏమంటారు, ఉత్తమ దొంగ అమ్మ లాగా ఉంది. ఏంది మీరు మా ఇంటికి వస్తున్నారేంది, నాకేం దొరకలే, ఇంతకుముందే ఇద్దరు ముగ్గురు వచ్చి ఫోన్లు పోయినాయని, మీరు వస్తారేంది అని సీరియస్ అయిపోతుందామా. ఎక్కడ పోయింది అంటే కాంచీపురంలో దొరికింది అంటే కాంచీపురం ఏ చెంగల్పట్ల పోయింది అని చెప్పేసిన. కానీ ఆయన ఏం చేసిన అంటే నాకు తెలియదు, నేను సౌండ్ ప్లే చేసిన, సౌండ్ ప్లే అవుతా ఉంది అక్కడ పెద్దగా, అటువంటి సౌండ్ ప్లే అవుతుందంటే వాడు ఏం చేసినో తెలివిగా వాడికి కూడా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాకపోతే ఈ మోడల్ కాదు వేరే మోడల్ అన్నా, ఇది నాదన్నా చూడన్నా అని 1000% చెప్తున్నా. వాడు ఇయ్యద్దనే ఉద్దేశంతోనే ఉన్నాడు అన్న, ఇది నాదన్నా అని చెప్పి వాడు ఎయిర్పోర్ట్ తీసుకుని వచ్చిండు. తర్వాత నేను మళ్ళీ ప్లే చేసిన సౌండ్, అది వేరేది ఉందంటే మా అన్నను అడిగి చూస్తా అని చెప్పేసి వాళ్ళ అన్నకి సరే నేను రూట్ చెప్తాను. ఫైనల్ అయితే దొరికింది అమ్మా. వాళ్ళ అన్నకు ఫోన్ చేయలే ఏం చేయలేడు, మొత్తం కథలు. ఎట్లా ఫోన్ చేస్తుండంటే ఇవి మనం ఎవరైనా ఫోన్ చేస్తే ఒక 3 సెకండ్స్ 2 సెకండ్స్ అయినా గ్యాప్ ఉంటుంది, ఎందుకు అవతలలో ఏం చెప్తారో వినడానికి. వీడు అట్లా కాదు, హలో అన్న మనకి ఇంటికి ఎవరో ఎయిర్పోర్ట్స్ కోసం వచ్చారన్న, దొరికినాయి నీకు ఎయిర్పోర్ట్స్, ఓ అక్కడ ఇక్కడ దొరికినాయి, గుడివంచిర్లో దొరికినాయి, సరే సరే ఎక్కడ పెట్టినావు నువ్వు, ఓహో ఇక్కడ సెల్ఫ్లో పెట్టినావు, గ్యాప్ లేదు గుడివంచేరి కాదు వేలాంచేరి అవతల, ఇంకా పోయి చూస్తే అక్కడ ఉంది. ఇచ్చేటప్పుడు అయితే వాడు వాడు చేయి చూడాలి, ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తూ ఉండి అన్నప్పుడు ఇట్లా 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 నిజంగా అసలుకి పక్కనోడి దొరికిందంటే అసలు ఎట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటారు ఈ జనాలు అయితే, అర్థం కాదు నిజంగా. ఇది ఇది జిపిఎస్ ఉండడం వల్ల ఇందులో మనకి ఇదైతే మాత్రం దొరికింది. ఇప్పుడు పోనీ పోనీ పోతుంది 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 ఈజీగా పోతుంది ఈజీగా. నేను దిగి చెప్పనా, లేకుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది స్పేస్ కొంచెం. పోనీ పోనీ అమ్మాయి నా కొడుకులు ఇట్లా పెట్టిరింది అసలుకి, పోనీ రాకుండా లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది అమ్మా. ఇదో పెద్ద టాస్క్ ఇప్పండి అసలు కింద మాత్రం సూపర్ అంటే సూపర్. అసలుకి ఫస్ట్ ఏమో పాన్ షాప్ లో చూపించింది, వాళ్ళకి క్లియర్ గా చెప్పిన అమ్మా మేము కావాలని రాలేదు, మాకు లొకేషన్ చూపించింది మేము వచ్చినామమ్మా అని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ వాడు అడిగినప్పుడు లేదు మేము చూడలేదు. వాడికి ఇయ్యాల్సిన ఉద్దేశం అంటే అన్న మా ఇంట్లో ఒక అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అడిగి చూస్తా సేఫ్ సైడ్ కి దొరికిందేమో అని. అలా వాడు సెల్ఫ్ మీద తెంగింది చూడు, ఎక్కడుందో ఇప్పుడు అది ఇంతకుముందు. వాడు ఇంకో హైలైట్ టెక్ ట్రిక్ ఏందో చూసినావు, వాడు తీసుకొని వచ్చి చూడు ఇది నాదన్నా నాదన్నా అని వాడికి ఇయ్యద్దనే ఉద్దేశంలోనే ఉంది. పరమ దొంగ ఫ్యామిలీ వీళ్ళైతే మాత్రం ఊరి నాయను, 20,000 మంచి ఉత్తి పుణ్యానికి వచ్చినాయి అన్నట్టు అనుకున్నాడు. నేను ఏంటంటే దీనికి ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెడతా, మేబీ వాళ్ళు ఇట్లా కూడా అనుకోండి అటు కింద దొరికిందని చెప్తే మనం ఎక్కడ దొంగతనం చేసినాం అనుకుంటారేమో వీళ్ళు అని చెప్పి కూడా వాళ్ళు కొంచెం భయపడే ఆ ఫేస్ లో అయితే అట్లా అనిపించలేదు. ఇప్పుడు అంటే చెప్పు మనకు ఆ ఫేస్ చూడగానే తెలిసిపోద్ది. ఇప్పుడు సరే దొరికింది అంటే సరే ఎవరికైనా దొరుకుతుంది, నువ్వు అమ్ముకోలే ఎక్కడ ఇంట్లో పెట్టుకున్నావు ఎవరన్నా వస్తే ఇద్దాం అని చెప్పేసి కరెక్టే కాదు లాజికే. కరెక్ట్ గా పోయినాం మనం అయితే కదా, సూపర్ పోయినాం అసలుకి. అసలు మ్యాప్స్ లో ఒకటేమో అంత పెద్ద సందు, అది మొత్తం 500 ఇల్లులు ఉంటే మేము కరెక్ట్ గా అదే ఇంట్లోకి 2 ఇల్లులు ఉన్నాయి. ఫస్ట్ ఆ ఇంటికే పోయినా, అక్కడే అడిగినా ఫస్ట్, దానికన్నా ముందు ఇంకొక ముసలి తాత ఉన్నాడు ఆ ఇంట్లో అడిగినాం, కానీ అది ఫస్ట్ ఫ్లోర్ లో చూపించింది. ఎందుకు మరి అంటే ఇల్లు ఏంటంటే గ్రౌండ్ నుంచి చాలా హైట్ లో ఉంది కాబట్టి వీడు సెల్ఫ్ లో పెట్టిండు, మేబీ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి 5 మీటర్స్ హైట్ ఉన్నట్టు కదా, సెల్ఫ్ మీద ఉన్నది కాబట్టి. ఈ రోడ్ లో ఉంది, ఇల్లు హైట్ ఉంది, వాడు ఇంకా సెల్ఫ్ లో పెట్టిండు. ఫైనల్లీ మొత్తానికి ఎయిర్పోర్ట్స్ అయితే దొరికేసినాయి. క్రేజీ క్రేజీ అసలు హైలైట్ కదా టాస్క్ ఇది, అడ్వెంచర్ మజా వచ్చింది. సీట్ బెల్ట్ కూడా వేసుకోలేదండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బయాస్ అండి యాదవ్ అండ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో జీపీఎస్ ఉండడం వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనమాట యాపిల్లో, ఇదొక నాకు బెస్ట్ నచ్చిన ఫీచర్ ఇదే. ల్యాప్టాప్ అయినా ఇదైనా ఫోన్ అయినా ఎక్కడైనా మర్చిపోయినా అంటే ఇట్లా ట్రేస్ చేసుకోవచ్చు కరెక్ట్ ఎక్కడ ఉన్నదే, పాయింట్ టు పాయింట్ వస్తుంది ఎయిర్పోర్ట్స్ అయినా ఏదైనా సరే ఆ సరౌండింగ్స్ ఒక 3-4 మీటర్స్ వరకు. చరీ నేను ఒకసారి ల్యాప్టాప్ మర్చిపోయినా ఎక్కడైనా
మర్చిపోతే నీకు ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది కదా ల్యాప్టాప్ లెఫ్ట్ బిహైండ్ అని, అట్లా కూడా వస్తుంది అనమాట. మన దగ్గర నుంచి ఎట్లా పోయిందంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు, నాకు తెలియదు ఒక 5-10% ఆప్షన్స్ మాత్రమే తెలిసింది, ఇంకా చాలా ఉంటాయి ఫైండ్ మైలా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మా ఇద్దరికైతే మాత్రం పిచ్చ అడ్వెంచరస్ గా అనిపించింది. కేసు పెడతారేమో అనుకుంటున్నా, లేకపోతే నాకు ఒక పక్క సౌండ్ కొడుతుంది చూపిస్తే అప్పుడు మోగాలి దాని కింద పెట్టినప్పుడు, అది ఇంకా 5.6 meters దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది. ఆరో మార్క్ కూడా చూపిస్తుంది అటు సెల్ఫ్ లో ఉన్నట్టు, ఆరో మార్క్ అదో సెల్ఫ్ లో ఉంది అన్నట్టు. నేనమ్మా పిచ్చి అడ్వెంచర్ అయిపోయింది పోండి, 50 kilometers వస్తే వచ్చినా గానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మీకు కూడా ఒక డిఫరెంట్ బ్లాగ్ వచ్చిందని అనుకుంటున్నాను.